సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతీయుల తరలింపుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో డాక్టర్ జైశంకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్ లో తాజా పరిణామాలను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయ పార్టీలకు వివరించారు. 31 పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరిన్ని వివరాలు అత్యంత సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలపై అందరిలో ఆందోళన నెలకొన్న తరుణంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పరిచింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, ఇంకా టీఎంసీ, డీఎంకే, బీజేడి, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, మురళీధరన్, అర్జున్ రామ్, మీనాక్షి లేఖి, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మన దేశ ప్రాధాన్యాలను అఖిలపక్షానికి వివరించారు. ఆఫ్ఘన్ నుండి భారతీయుల తరలింపు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. ఆపరేషన్ దేవీ శక్తి కింద ఇప్పటి వరకు 6 విమాన సర్వీసుల ద్వారా 175 మంది దౌత్య సిబ్బందిని, 263 మంది ఇతర భారతీయులను, 112 మంది ఆఫ్ఘన్ పౌరులను, ఇతర దేశాలకు చెందిన 15 మందిని భారత్కు తీసుకువచ్చినట్లు జైశంకర్ చెప్పారు. ఆఫ్ఘన్ పౌరులకు మన దేశం అందిస్తున్న సహాయం గురించి వివరించినట్లు అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాకు విదేశాంగ మంత్రి తెలిపారు. Afghan people is something which matters to all of us. So we approach this situation very much in a spirit of, I would say, national unity. So there were concerns. Most of the questions and issues were about evacuation. I shared with them that we have, under Operation Devi Shakti, done 6 flights. The latest flights was this morning, which took off at 3 o'clock. We have brought back most of the Indians, but not all of them. There are still a few out there. Some of them could not make it for the flight yesterday, but definitely we will try and bring out everybody. ఆఫ్ఘనిస్తాన్తో భారత్ సంబంధాలు చాలా ప్రాచీనమైనవని అన్నారు. ఆఫ్ఘన్తో పాటు ఆ దేశ పౌరులతో సత్సంబంధాలు భారత్కు ఎంతో ముఖ్యమని అన్నారు. ఆఫ్ఘన్లో భారత్ ప్రస్తుతం 500 ప్రాజెక్టులు చేపట్టిందని చెప్పారు. తాలిబాన్ల అరాచక చర్యలతో ఆ దేశం ఎదుర్కొంటున్న తాజా పరిణామాలపై దేశం యావత్తు ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఆఫ్ఘన్ పౌరులకు సహాయం చేసేందుకు వివిధ దేశాల మధ్య సమన్వయం, అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న మానవతా సహాయం గురించి త్వరలో జెనీవాలో జరగనున్న యునైటెడ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమావేశం గురించి జైశంకర్ సమావేశంలో వివరించారు. ఆఫ్ఘన్ విషయంలో కేంద్రం, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం ఒకటిగానే ఉందని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.